ना पेर देवी अंडी मैं अमीनपूर उठा నాకు చాలా రోజులు బట్టి మోకాల నొప్పులు వచ్చాయి ఆ మోకాల నొప్పితో మెడిసిన్స్ అన్నీ వాడాను కానీ రిలీఫ్ ఇవ్వలేదు చాలా మంది చెప్పారు కీర్తి సార్ శ్రీకర్ల బాగా చేస్తారు ట్రీట్మెంట్ సర్జరీ కూడా తగ్గుతది అంటే అది విని నేను వచ్చానమాట వస్తే సార్ దగ్గరికి వచ్చి చూపించాను మోకాల నొప్పులు చూపిస్తే సార్ అన్నారు అమ్మ నీకు బాగోతది భయపడకండి సరే నేను ఆపరేషన్ అంటేనే భయపడి ఇన్నాలు రాలేదన్నమాట హాస్పిటల్ ట్రీట్మెంట్ కి అయితే సార్ చెప్పారు లేదమ్మా నీకు సర్జరీ అయితే నువ్వు చక్కగా నడుస్తావు ఏం కాదు అని చెప్పారు ఆ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చానండి కానీ డాక్టర్ గారు చాలా నాకు హెల్ప్ చేశారు ధైర్యాన్ని ఇచ్చారు మొత్తం నాకైతే ముందు ఆపరేషన్ చాలా భయపడ్డానన్నమాట ఆయన ధైర్యానికి నేను ముందు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను సర్జరీ కూడా బాగా చేశారండి నాకు పెయిన్ అనిపించలేదు అసలు సర్జరీ ఏం చేస్తున్నారో తెలియదుమంట నా కాలుకు చేశారా లేదా అన్నట్టు నాకు అనిపించిందిమంట తర్వాత మామూలుగా బెడ్ మీదకి వచ్చేసరికి వన్ డే చిన్న పెయిన్ పెయిన్ ఉంది అక్కడి నుంచి వాకర్ పెట్టి నడిపించారు ఫిజియోథెరపీ చేపిస్తున్నారు ఫుడ్ కూడా బాగానే పెడుతున్నారు నర్సులు ఏంటి చాలా ఆల్మోస్ట్ అందరూ కూడా కేర్ తీసుకొని ప్రతి వ్యక్తికి నాకే కాదు హాస్పిటల్ ప్రతి వ్యక్తికి కూడాను చక్కగా చూస్తున్నారుమట పేషెంట్లకి వాళ్ళు సొంత కుటుంబంలో మనుషులను చూసుకునేటట్టు సార్లు కూడా ప్రతిసారి వచ్చి చూసి ఎలా ఉందమ్మా అనేసి అడుగుతున్నారు అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారండి నాకైతే చాలా బాగుంది ఇంకా ఇంకో కాలు కూడా పెయిన్ ఉంది అది కూడా కొద్దిగా క్లియర్ అయిపోయినాక అది కూడా చేయించుకుంటాను చాలా బాగా చూశారు అన్నీ బాగానే ఉన్నాయి సదుపాయాలన్నీను నర్సులేటి అందరూను ఫిజియోథెరపీ కూడా బాగానే చేస్తున్నారు డాక్టర్కి నా తరపున ధన్యవాదాలండి